జనచైతన్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజా ప్రతినిధుల బృందం పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టును సందర్శించడం జరిగింది. ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ మానవుడు నిర్మించిన కొన్ని అద్భుతాలు ఉంటాయని, ఆ అద్భుతాల్లో వెలుగొండ పోలవరం ప్రాజెక్టులు ఉంటాయని వెల్లడించారు. స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ రెండు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడం, జగన్మోహన్ రెడ్డి పూర్తి చేసే దశలో ఉండటం ముఖ్యమంత్రి గారి అదృష్టమని తెలిపారు. మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో కమ్యూనిస్టు ఉద్యమ నేతగా ఉన్న పూల సుబ్బయ్య అనేక సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజల మనసుల్లో చిరస్థాయిగా ఉన్న మనిషి పేరును ఈ ప్రాజెక్టుకు పెట్టడం చాలా అభినందనీయమని తెలియజేశారు. ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లాలోని వెనుకబడిన ప్రాంతాలకు నీరు అందించే బృహత్తరకరమైన కార్యక్రమం, ఆసియా ఖండంలోనే అతి ఎక్కువ దూరం టన్నెల్ ద్వారా నీళ్లు అందించే ప్రాజెక్టు అని, దాదాపు 400 మంది నిరంతరం ఎంతో వేడిని తట్టుకుని కార్మికులు పనిచేస్తున్నారని, ఈ ప్రాజెక్టు పూర్తయితే రైతులకు రైతు కూలీలకు ఎంతో మేలు జరుగుతుందని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అగ్రికల్చరల్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 2005లో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారన్నారు. సుమారు 18.5 కిలోమీటర్ల పొడవుతో 4,47,000 ఎకరాలకు సాగునీరు, 15,20,000 మందికి తాగునీరు అందించే ప్రాజెక్టు ఇది అని తెలిపి, వెలుగొండ ప్రాజెక్టు వద్ద జనచైతన్య రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధుల బృందానికి శాల్వాతో సత్కరించారు. స్వాగతం పలికిన దోర్నాల మండల వైఎస్ఆర్సీపీ నాయకులు అబ్దుల్ మజీద్, ఒంటేరు నాగేశ్వరరావు, కాసా రఘునాథ రెడ్డి. కొండ ప్రాజెక్ట్ సైట్లో ఉన్నాం. ఇది కర్నూలు జిల్లాలో మార్కాపురం డివిజన్కి చాలా ఎంతో అవసరమైన ప్రాజెక్ట్ ఇది. సో ఇది రాజశేఖర రెడ్డి గారు 2005లో నేను తీసుకున్న ప్రాజెక్ట్. ఇది సుమారుగా 18.8 కిలోమీటర్లు పొడవుతో 4,47,000 ఎకరాలకు సాగునీరు, 15,25,000 మందికి త్రాగునీరు అందించే ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్టులో స్టేజ్ వన్ అనేది గత ఆయన అప్పటి నుంచి మొదలుపెట్టినా కూడా 2019 దాకా కూడా స్టేజ్ వన్లో కూడా ఏమాత్రం జరగకుండా ఊన్నే తూతూ మంత్రంతోనే చేసి చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు, సో ఇది ఆయన 2015 ఆగస్ట్ ఆఖరి నాటికి పూర్తి చేస్తాం, 2016 చివరి నాటికి పూర్తి చేస్తాం, 2017 మార్చి నాటికి పూర్తి చేస్తాం, 2018 డిసెంబర్కి పూర్తి చేస్తాం, 2019 సంక్రాంతికి పూర్తి చేస్తాం, మాయ మాటలతోనే నడిచిపోయింది. ఇప్పుడైతే స్టేజ్ వన్లో ఫస్ట్ టన్నెల్ కేవలం 105 మీటర్లు ఇంకా పెండింగ్ ఉంది, ఆ వర్క్ జరుగుతుంది. మరలా స్టేజ్ వన్లోనే ప్యాకేజ్ 2లో సుంకేశ్వర డ్యామ్ కంప్లీట్ అయిపోయింది, చిన్న చిన్న కెనాల్స్ ప్రోగ్రెస్లో ఉన్నాయి. 2 మళ్ళీ ప్యాకేజ్ 3 గొట్టిపడియా డ్యామ్ కంప్లీట్ అయిపోయింది, కెనాల్స్ ఫైనల్ స్టేజ్లో జరుగుతూ ఉన్నాయి. 3 కాకర్లా డ్యామ్, ఇది కూడా లింక్ కెనాల్ కంప్లీట్ అయిపోయింది, చిన్న చిన్న వైలు అలాగే లింక్ కెనాల్స్ పనులు జరుగుతున్నాయి. సో స్టేజ్ 1 దరిదాపుగా పూర్తి అయిపోయింది, అయ్యే స్టేజ్లోకి వచ్చింది. స్టేజ్ 2లో విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారే ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ దాన్ని కూడా మనం చెప్పిన టైంకి ఎలా పూర్తి చేయాలని చెప్పి ఇంజనీరింగ్తోనూ అలాగే ప్రతిసారి రివ్యూ చేస్తూ ఆయనే సృష్టిలు చేస్తున్నారు. అది కూడా త్వరలోనే పూర్తి చేసే కార్యక్రమం జరగబోతోంది. అంటే రాజశేఖర్ రెడ్డి గారు చేపట్టిన కార్యక్రమం, మళ్ళీ ఆయన ఆశయాలు, ఆయన ప్రజలకు అందించిన కార్యక్రమాలన్నీ నిరంతరాయంగా అందించాలనే ధ్యేయంతో ఒక జీవితాన్ని పణంగా పెట్టి పోరాడి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరలా ఆయన చేతుల మీదుగానే ఈ ప్రాజెక్టు పూర్తవటం మా అందరికీ గర్వకారణం. అలాగే పోలవరం ప్రాజెక్టు కూడా మరలా రాజశేఖర రెడ్డి గారు మొదలెట్టిన ప్రాజెక్టు, జగన్మోహన్ రెడ్డి గారి చేతితోనే పూర్తి కాబోతోంది. మొట్టమొదటి రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారితో మేము రైతు విభాగంగా ఉన్నాం. అలాగే పాదయాత్రలో ఎంతో ఇప్పటికీ కొన్ని గర్వకారణాలుగా మిగిలిపోయే మెమరీస్ అన్నీ మాకు ఆయన ద్వారాగా మాకు గర్వంగా మిగిలిపోయే కార్యక్రమాలు. సో ఇప్పుడు కూడా ముఖ్యమంత్రిగా ఆయన చేతితో జరిగే కార్యక్రమం ఒక రైతు సంఘంగా మాకు చాలా గర్వమైన కార్యక్రమం. మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా జరగబోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు కూడా మేము రైతు సంఘాల నుంచి అలాగే అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డ్స్, ఆయన ముఖ్యమంత్రి గారి మానస పత్రికలు, అలాగే అగ్రికల్చర్ మిషన్, సీఎం గారే చైర్మన్, సో నేను దానికి వైస్ చైర్మన్, అందరం కలిసి అలాగే పెద్దలు, సో ఎమ్మెల్సీ గారు, మాజీ మంత్రి గారు మణికేశ్వర ప్రసాద్ గారు, లక్ష్మణ్ రెడ్డి గారు అందరం కలిసి, ఇదేనే కాదు
सो क्षेत्रस्थाई में एम जो मुख्यमंत्री गारी प्रतिदी क्षेत्रस्थाई की परशील के एपड़कू मैं वस्तना दादा भाग इकड़कोचा डिपार्टेंट तो मे मुखामुखी रिव्यूल का वेदे मुख्यमंत्री गारो इक अदे स्थाई में पे जो सो अभी चाल सतोष का त्वर में पूर्ति काबोदी काबटे मा अंदर की चला गर्व నమస్కారం నాగిరెడ్డి గారు లక్ష్మణ్ రెడ్డి గారు ఇతర రైతు నాయకులంతా కూడా కలిసి మేము ప్రాజెక్ట్స్ విజిట్ చేస్తా ఉన్నాం బహుశా మానవ నిర్మిత వండర్స్ అంటే అద్భుతాలు మనుషులు నిర్మించిన అద్భుతాలు కొన్ని ఉన్నాయి చాలా ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి మన దేశంలో కూడా ఉన్నాయి అలాంటి అద్భుతాల్లో ఒక రెండు పోలవరం వెలుగొండ పోలవరం వెలుగొండని రెండు కూడా రెండు ప్రాజెక్ట్స్ కూడా నేను పర్సనల్గా విజిట్ చేస్తా ఉన్నప్పుడు ఇది బహుశా మానవులు నిర్మించిన ఒక అద్భుతాలుగా భావిస్తా ఉన్నాను నేనైతే ఈ రెండు ప్రాజెక్ట్స్ కూడా వాళ్ళ తండ్రి గారు రాజశేఖర్ రెడ్డి గారు ప్రారంభించి జగన్ మోహన్ రెడ్డి గారు పూర్తి చేసి దశకి వెళ్తున్నారు అంటే నిజంగా చాలా అదృష్టవంతుడు జగన్ మోహన్ రెడ్డి గారు లక్షలాది రైతాంగానికి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితినే మార్చే రెండు ప్రాజెక్ట్స్ ని ఆయన పూర్తి చేయబోతా ఉన్నారు ఈ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది ఈ జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రిగా చేశాను నేను చాలా ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేశాను నేను ఈ వెలుగొండ లాంటి ప్రాజెక్ట్స్ వస్తే ఇందాక నాగిరెడ్డి గారు చెప్పినట్టుగా మోస్ట్ బ్యాక్వర్డ్ ఏరియా డ్రౌట్ ఏరియా వెనుకబడిన ప్రాంతాలు పాత కర్నూలు ప్రాంతం చాలా వెనుకబడిన ప్రాంతాలు ఎర్రగొండపాలెం మార్కాపురం ఈ ప్రాంతాలన్నీ కూడా చాలా వెనుకబడిన ప్రాంతాలు ఈ ప్రాంతానికి చాలా ఉపయోగం జరుగుతుంది రైతులకు బాగా మేలు జరుగుతుంది రైతు కూలీలకు బాగా పనులు దొరుకుతాయి మొత్తం రాష్ట్ర అభివృద్ధే మారిపోతా ఉంది ఈ ప్రాజెక్ట్స్ పూర్తి చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది జగన్ మోహన్ రెడ్డి గారిని రాష్ట్ర ప్రజల తరపున వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిని కాంక్షించే ఒక రాజకీయ కార్యకర్తగా నేను జగన్ మోహన్ రెడ్డి గారికి అభినందన తెలియజేస్తా ఉన్నాను ఈ ప్రాజెక్ట్ సైట్ కి వెళ్ళాం మేమంతా కలిసి ఆ సైట్ లో ఇంజనీర్లు కూడా చాలా కష్టపడి పని చేస్తా ఉన్నారు వర్కర్స్ బాగా పని చేస్తున్నారు బహుశా ఈ ప్రాజెక్ట్స్ లో పని చేస్తున్నంతా కూడా వాళ్ళందరిని కూడా అభినందించాలి చాలా మంచి ప్రాజెక్ట్స్ రాష్ట్రానికి ప్రజలకు ఉపయోగపడే ఒక మంచి ప్రాజెక్ట్స్ వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయి పని చేస్తున్నందుకు వాళ్ళందరికీ అభినందనలు ఈ ప్రాజెక్ట్స్ ద్వారా రాష్ట్రానికి మేలు జరుగుతా ఉంది ఆ మేలు జగన్ మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారు ప్రారంభించి రాజశేఖర్ రెడ్డి గారు ప్రారంభించి జగన్ మోహన్ రెడ్డి గారితో కంప్లీట్ కావడం అనేది నిజంగా ఒక వండర్ ఈ మానవ నిర్మిత అద్భుతాలుగా నేను భావిస్తాను ముందుగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ ప్రాంతంలో కమ్యూనిస్ట్ ఉద్యమ నేతగా పోల సుబ్బయ్య అనేకసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజల మనసుల్లో చిరస్థాయిగా ఉన్న వ్యక్తిని వారి పేరుతో ఈ వెలుగొండ ప్రాజెక్టుని పెట్టడం చాలా అభినందనీయంగా భావిస్తూ ఉన్నాను ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లాలో బాగా వెనుకబడిన ప్రాంతాలకి నీరు అందించే బృహత్తర కర్తవ్యం ఇది ఆసియా ఖండంలోనే అతి ఎక్కువ దూరం టన్నెల్ ద్వారా నీరు లభించే వెలుగొండ ప్రాజెక్టు దాదాపు 400 మంది నిరంతరం పనిచేస్తూ ఉన్నారు టన్నెల్ లోపల ఎంతో వేడి వాతావరణం ఉన్నప్పటికీ వాటన్నింటిని అధిగమించి కార్మికులు పనిచేస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ 32వ స్థానంలో ఉన్న అక్షరాస్యతలు అత్యధిక మంది నిరక్షరాస్యులు ప్రతి ముగ్గురులో ఒకరు నిరక్షరాస్యులు ఈ పరిస్థితుల్లో ఉపాధి లభించే అవకాశం కేవలం వ్యాపార ఆధారిత కార్యక్రమాల్లోనే ఉంటుంది అత్యాధునిక ఎక్కువ సాంకేతిక నైపుణ్యం ఉన్న పెద్ద పరిశ్రమలు పెట్టినా కూడా ఈ నిరక్షరాస్యులకి సెమీ లిటరేట్స్కి ఉద్యోగం ఒకసారి లభించవు కాబట్టి వెలుగొండ ప్రాజెక్టు పోలవరం ఇలాంటి నీటిపారుదల ప్రాజెక్టులు మనం ఎంత త్వరగా పూర్తి చేసుకోగలిగితే అంత త్వరగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న కోట్లాది మంది నిరుపేదలకు ఉపాధి అందించగలుగుతాం తలసరాదాయం పెరుగుతుంది ప్రజల జీవన ప్రమాణ స్థాయి గణనీయంగా పెరుగుతుందని తెలియజేస్తున్నాను